Student life is a joyful journey. You will enjoy it. Student life is a responsibility you need to shoulder. When life takes its course, the right way of enjoying the student life brings about a great success. A responsibility undertaken with commitment gives you inner strength and a great unseen support. A magnificent success reaches you in your education only when you don't feel stress. విలువలతో కూడిన విద్యను అందిద్దాం, విలువైన సమాజాన్ని నిర్మిద్దాం. విశ్వసాయి జూనియర్ కాలేజ్, నెల్లూరు, తిరుపతి. యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. నేషనల్ సైన్స్ డే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. సైన్స్ లేనిదే మానవ జీవితం లేదు. మరి ఈరోజు ఆ సైన్స్ డే గురించి, విశేషాల గురించి తెలియజేయడానికి రాజుపాళెం జెడ్పీ హై స్కూల్ సైన్స్ టీచర్ భక్తవత్సల బాబునాయుడు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి ఈ సైన్స్ డే యొక్క విశేషాలు ఏమిటి, దాని యొక్క ప్రాశస్త్యం ఏమిటి, దానికి ఉన్న అసలు విషయాలు ఏంటి కనుక్కుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. చెప్పండి సార్, మరి సైన్స్ అన్నది మనందరికీ ఉపయోగకరమైంది. సైన్స్ అనేది లేకపోతే మన జీవితం కూడా ఇలా ఉండేది కాకపోయి ఉండొచ్చు, మనం కూడా ఇలా మాట్లాడుకుని ఉండేవాళ్ళకి కాదు. మరి ఈ సైన్స్ డే యొక్క నేపథ్యం ఏంటి? మంచి ప్రశ్న. ముందుగా అందరికీ విజ్ఞాన శాస్త్ర దినోత్సవ శుభాకాంక్షలు, లేదా సైన్స్ డే దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సైన్స్ డే అనేటువంటిది దేంతో ముడిపడి ఉంది అనేటువంటి దాన్ని తీసుకున్నప్పుడు, ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త సర్ చంద్రశేఖర వెంకటరామన్ గారు తన యొక్క రామన్ ఫలితాన్ని ప్రపంచానికి ప్రకటించిన రోజు, ఆ రోజునే మనము సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అదే ఫిబ్రవరి 28వ తేదీ. దీన్ని ఎప్పుడు ప్రతిపాదించారు? దీన్ని వాస్తవంగా మనము 1986 వరకు భారతదేశంలో సైన్స్ దినోత్సవం అనేటువంటిది లేదు. సో మొదటిసారిగా భారతదేశంలో ఉండే ఒక సంస్థ, ఇండియన్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ అనే సంస్థ, మన దేశంలో ఒక సైన్స్ దినోత్సవం జరిపితే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో నాటి భారత ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన పంపగా వారు దాన్ని 86లో ఆమోదించారు. సో మనము భారతదేశంలో 87 నుంచి ఈ ప్రతి ఏడాది ఫిబ్రవరి 28వ తేదీన సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాం. మరి ఫిబ్రవరి 28వ తేదీన ఎందుకు జరుపుకోవాలి సైన్స్ డే? మంచి ప్రశ్న. సో ఎందుకు ఆ తేదీనే జరుపుకోవాలి అన్నప్పుడు, ఇంతకుముందే అనుకున్నట్లుగా ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త సర్ చంద్రశేఖర్ వెంకటరామన్ గారు తన యొక్క రామన్ ఫలితాన్ని ప్రపంచానికి తెలియజేసిన రోజు ఫిబ్రవరి 28. ఓకే, ఆ తేదీనే మనము సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం, వారి యొక్క భౌతిక శాస్త్రాన్ని చేసినటువంటి సేవలకు గుర్తుగా వాటిని అవన్నీ గుర్తు చేసుకుంటూ. వెరీ గుడ్. మీరు చెప్పిన సర్ సివి రామన్ అంటే అందరికీ తెలిసిన, అందరూ పరిచయం ఉన్న వ్యక్తి. మరి ఆయన నోబెల్ గ్రహీత కూడా, నోబెల్ బహుమతి గ్రహీత. మరి ఆ నోబెల్ బహుమతికి ఆయన రావడానికి ఏంటి, ఎలా వచ్చిందని? మనము ఒకసారి రామన్ గారి యొక్క బాల్యం దగ్గర నుంచి వస్తే బాగుంటుందేమో. సో రామన్ గారు ఒక సాధారణమైనటువంటి సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిరాపల్లి దగ్గర పల్లెటూరులో జన్మించడం జరిగింది 1888 నవంబర్ 7వ తేదీన. వాళ్ళ నాన్నగారు మంచి విద్యావంతులు. డిగ్రీ పూర్తయిన తర్వాత వారికి నాటి ఉమ్మడి రాష్ట్రమైనటువంటి మన విశాఖపట్నంలోని శ్రీమతి ఏవియన్ కళాశాలలో భౌతిక మరియు గణిత అధ్యాపకులుగా ఉద్యోగం రావడం జరిగింది. అప్పటికి రామన్ గారు వయసు 4 ఏళ్ళు. రామన్ గారు పాఠశాల విద్య అంతా కూడా మన విశాఖపట్నంలోనే జరగడం జరిగింది. సో రామన్కి చిన్నప్పటి నుంచి కూడా భౌతిక శాస్త్రం అంటే ఆసక్తి చాలా ఎక్కువ, పుస్తకాలను కూడా చాలా ఎక్కువగా చదివేవాడు. సో ఒకసారి యాత్రిచ్ఛికంగా వాళ్ళ నాన్నగారు తను పనిచేసేటువంటి కళాశాల లైబ్రరీలోనికి రామన్ గారిని తీసుకెళ్ళడం జరిగింది. మనం ఇంతకుముందే అనుకున్నాం కదా, రామన్ గారికి భౌతిక శాస్త్రం అంటే చాలా ఇష్టం అని చెప్పి. ఇక్కడ ఒక మాటను ఉదాహరించుకుంటే బాగుంటుందేమో, తీపి అనేటువంటి ఇష్టమైనటువంటి ఆ రుచి ఇష్టమైనటువంటి వాళ్ళకి పంచదార పర్వతం దగ్గరికి తీసుకెళ్తే ఎంత ఆసక్తి ఉంటుందో, అనుకోకుండా రామన్కి అలాంటి పంచదార పర్వతం లాంటి లైబ్రరీ అక్కడ దొరకడం జరిగింది. సో అందులో ఉండేటువంటి పుస్తకాలన్నీ కూడా చదివేశారు. సో ఇక అక్కడ చదవడానికి
ఇంకా పుస్తకాలు లేవు, ఇంకా మరిన్ని పుస్తకాలు కావాలి అనేటువంటి ఆ జ్ఞాన తృష్ణతో రామన్ ఉండేటువంటి వాళ్ళు. అప్పటికే రామన్కి మెట్రికులేషన్ పూర్తి అయిపోయింది. సో తర్వాత ఉన్నత చదువుల కోసం వాళ్ళ నాన్నగారు ఏం చేశారు అంటే, రామన్కి వాళ్ళ అన్న సుబ్రహ్మణ్యం అయ్యర్ గారు ఉన్నారు, వీళ్ళిద్దరిని అప్పటికే సుబ్రహ్మణ్యం అయ్యరు మద్రాసులోని ప్రెసిడెన్సీ కాలేజీలో చదువుతూ ఉంటే రామన్ కూడా అక్కడికే పంపించి అక్కడే విద్యాభ్యాసం అనేటువంటిది కొనసాగించడం అనేటువంటిది జరిగింది. సో రామన్ను 17 ఏళ్లకే డిగ్రీ కూడా పూర్తి చేశాడు. మామూలుగా ప్రస్తుతం డిగ్రీ పూర్తి కావాలంటే సుమారు 20 సంవత్సరాల వయసు కావాలి. సో అంటే రామన్ చిన్నప్పటి నుంచి కూడా చాలా సహజసిద్ధమైనటువంటి తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తి. సో అందుకని తొందరగానే చదువుల్లో ముందడుగు వేయడం అనేటువంటి జరిగింది. సో అలా డిగ్రీ పూర్తి చేసుకున్నాడు. అప్పటికే వాళ్ళన్న డిగ్రీ పూర్తి చేసి, సో ఆనాటి పరిస్థితుల ప్రభావం కారణంగా ఆయన ఇంజనీరింగ్లో చేరదామనుకుని, ఇంజనీరింగ్లో కాదు, మన కుటుంబ నేపథ్యానికి ఇది సరిపోదు, మనం తొందరగా ఉద్యోగంలో స్థిరపడితే మన కుటుంబం ఆర్థిక బాధల నుంచి విముక్తి లభిస్తుంది అని చెప్పి, ఆ రోజుల్లో IFCS అంటే ఇండియన్ ఫైనాన్షియల్ సివిల్ సర్వీస్ అనేటువంటి ఎగ్జామ్ రాస్తాను అని చెప్పి అంటాడు. సో వాళ్ళ నాన్న ఇష్టం లేకపోయినా కొడుకు యొక్క మాటలను గౌరవించి ఆయన ఒప్పుకుంటాడు. సో రామన్కి యొక్క ప్రతిభకి ఆ కాలంలో పనిచేస్తున్నటువంటి లెక్చరర్లు కానీ ప్రొఫెసర్లు కానీ అందరూ కూడా ఏం చెప్పారంటే, నువ్వు ఇంత తెలివిగా ప్రతిభావంతుడివి, తెలివితేటలు కలగనటువంటి వాడివి, నువ్వు ICS రాస్తే బాగుంటుంది అని సూచన చేస్తారు. సో సూచన చేసినప్పుడు ఆ రామన్ కూడా వెళ్ళాలి అనుకున్నప్పుడు, ఇతర దేశాలకు వెళ్ళాలి అంటే నాటి లండన్కు వెళ్ళాలి అనుకుంటే, సో ముందుగా వైద్య పరీక్షలు అనేటువంటివి చేసేవాళ్ళు. సో రామన్ను పరీక్షించినటువంటి వైద్యులు, ఇతని యొక్క శరీరము అనేటువంటిది అక్కడి వాతావరణ పరిస్థితుల్ని తట్టుకోలేదు, సో కాబట్టి ఇక్కడికి వెళ్ళడం అనేటువంటిది కరెక్ట్ కాదు అని చెప్పి అతనికి అనుమతి నిరాకరించడం అనేటువంటి జరుగుతుంది. ఓకే. సో ఆ ఒక్క సంఘటన విజ్ఞాన శాస్త్రాన్ని ఎంతో మలుపు తిప్పింది, విజ్ఞాన శాస్త్రానికి ఎంతో దోహదం చేసింది. ఆ రోజు మెడికల్ టెస్ట్లో పాస్ అయి ఉంటే మేబీ రామన్ కూడా అందరి మాదిరిగానే తనకుండేటువంటి తెలివితేటలతో అక్కడికి వెళ్ళి ఈజీగా ICS క్లియర్ చేసి ఒక ఉన్నత ఉద్యోగిగా నిలబడేవాడేమో కానీ, సో శాస్త్ర విజ్ఞానం ఎంతో నష్టపోయేటువంటిది, ప్రపంచానికి తన యొక్క మేధోశక్తి తెలిసేది కూడా కాదు. సో రామన్ వాళ్ళ అన్నగారు ఆర్థిక పరిస్థితుల కారణంగా IFCS ఇండియన్ ఫైనాన్షియల్ సివిల్ సర్వీస్ రాద్దాం అనుకుంటారు. సో రామన్ గారికి ఏమో హెల్త్ సరిలేకపోవడం వల్ల ICS రాద్దాం అనుకున్నా కూడా రాయలేక ఇక్కడే ఉంటూ వాళ్ళన్న మాదిరిగానే ఇండియన్ ఫైనాన్షియల్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాసి ఇద్దరూ ఉత్తీర్ణులయ్యి ఇద్దరూ కూడా ఉద్యోగం వస్తుంది. సో రామన్ గారు పోస్టింగ్ ఏమో కోల్కతాలో ఇస్తారు, వాళ్ళన్నగారు లాహోర్లో జాబ్ చేస్తూ ఉంటారు. సో అలా ఫిజిక్స్ పట్ల ఎంతో ఆసక్తి కలిగినటువంటి రామన్ గారికి ఉద్యోగ బాధ్యతలేమో వేరే ఉంది, అంటే వృత్తి వేరు ప్రవృత్తి వేరు. సో ఉద్యోగమేమో గణాంక శాస్త్రంలో ఉద్యోగం, ఆయన ప్రవృత్తి ఏమో ఫిజికల్ సైన్స్ పరంగా భౌతిక శాస్త్రం పరంగా పరిశోధనలు చేయడం అనేటువంటిది. సో రామన్కి ఉండేటువంటి ఒక మంచి లక్షణం ఏంటంటే, ఆఫీసులో జరిగినటువంటి విషయాలన్నింటినీ కూడా ఇంటికొచ్చి వారి శ్రీమతి లోకసుందరి గారికి చెబుతూ ఉండేటువంటి వాళ్ళు, ప్రతి అంశాన్ని కూడా డిస్కస్ చేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా కోల్కతాలో కాలం గడుస్తూ ఉంది, రామన్కి ఫిజిక్స్ పట్ల ఆసక్తి కూడా పెరుగుతూనే ఉంది. అలా అనుకోకుండా ఒకరోజు ట్రామ్లో నుంచి వెళుతూ ఉండేటువంటి సందర్భంలో కోల్కతా వీధుల్లో ఒక చోట ఒక బోర్డు ఆయన దృష్టిని ఆకర్షిస్తుంది. ఓకే. ఆ బోర్డు ఏంటి అనేటువంటి చూసినప్పుడు, ద ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్ అన్నటువంటి బోర్డు. ఆ బోర్డు చూసినటువంటి రామన్ మరుక్షణం ఇంకేం ఆలోచించకుండా ట్రామ్లో నుంచి దిగి డోర్ని నాక్ చేయడం జరుగుతుంది. అంటే అక్కడికి వెళ్ళి ఆ సంస్థను స్థాపించినటువంటి వ్యక్తి ఆనాటి కోల్కతాలో సంపన్న వర్గానికి చెందినటువంటి మహేంద్రలాల్ సర్కార్. వారి యొక్క ఉద్దేశం ఏంటి అంటే, దేశం అనేటువంటిది ముందడుగు వేయాలంటే శాస్త్ర విజ్ఞానం పరంగా పురోగతి సాధిస్తే మాత్రమే ముందడుగు వేస్తుంది. సో అందుకోసం ఒక ప్రయోగశాల, సమావేశాలు జరపడానికి ఒక వేదిక కావాలి. ఆ ఉద్దేశంతోనే ఆయన ఆ సంస్థని స్థాపించి ఉంటాడు. కాకపోతే దాన్ని డోర్ అంతవరకు తట్టినటువంటి యువకులు ఎవరూ కూడా లేరు, శాస్త్ర పరిశోధనల పట్ల ఆసక్తి కలిగినటువంటి. ఒకసారిగా రామన్ను చూసిన వెంటనే ఆయన కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది, వచ్చి రామన్ని అలాగే హత్తుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఈ సంఘటన జరిగిన తర్వాత రామన్ ఇదే విషయాన్ని ఇంటికి వెళ్ళి చెబుతాడు, నేను రోజు ఈ వీధిలో ఉండానే వెళుతూ ఉన్నాను కోల్కతా వీధుల్లో ఆఫీస్కి, నాకు ఇన్ని రోజులు కూడా ఈ బోర్డు కనిపించలేదు అని చెప్తాడు. అప్పుడు ఆమె చాలా సర్కాస్టిక్గా ఏమంటుందంటే, మీరు ఏదో విషయాన్ని ఆలోచిస్తూ ఉంటారు, ఆలోచించేటువంటి సందర్భంలో మీరు కళ్ళు మూసుకొని ఉంటారు,
ఈరోజు మేబీ ఆలోచించకుండా ఉన్నారేమో, అందుకే మీకు ఆ బోర్డు కనిపించింది అని మైండ్ ఖాళీగా పెట్టుకున్నారు అని అంటుందన్నమాట. సో అప్పటి నుంచి రామన్ యొక్క జీవన శైలి అనేటువంటిది పూర్తిగా మారిపోవడం జరుగుతుంది. ఆఫీస్ సమయం కోసం 8 గంటలు కేటాయించడం, మిగిలిన సమయాన్నంతా కూడా ఉదయాన్న కానివ్వండి లేదా సాయంకాలం సమయంలో కానివ్వండి భౌతిక శాస్త్ర పరిశోధనల కోసమే వెచ్చించడం అనేటువంటి జరుగుతుంది. ఒక్కోసారి చాలా రాత్రిళ్ళు పొద్దుపోయేంత వరకు కూడా అక్కడే ఉంటూ పరిశోధనలు కొనసాగిస్తూ ఉంటూ వచ్చేవాటమాట. ఆనాటి నుంచి లోకసుందరిని కాల్తా వదిలేసి శాస్త్ర సుందరితో ప్రేమలో పడడం అనేటువంటిది జరుగుతుంది. సో అలా గణాంక శాస్త్రంలో ఉద్యోగం, భౌతిక శాస్త్రపరంగా పరిశోధనలు, ఈ రెండు సైమల్టేనియస్గా కొనసాగిస్తూ ఉండేటువంటి క్రమంలోనే ఒక దశాబ్ద కాలం పైనే పరిశోధనలు సాగుతూ ఉంటాయి. చాలా అంశాలపైన పరిశోధనలు చేస్తాడు. మొదటగా ఈ భారతీయ సంగీత వాద్య పరికరాలపైన పరిశోధనలు చేయడం. సో ఆ తర్వాత ఈ కాంతి పైపు రావడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ సందర్భంలోనే ప్రభుత్వ ఉద్యోగ బాధ్యతల్లో ఉన్నారు కాబట్టి రామన్కి బర్మాకి బదిలీ కావడం జరుగుతుంది. సో ఆనాడు బర్మా అంటున్నాం, ప్రస్తుతము మయన్మారు. ఇది అవ్యక్త భారతదేశంలో ఉండేటువంటి భాగం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత రామన్కి ఈ పరిశోధనలు అనేటువంటివి కుంటుపడతాయి, ఎందుకంటే ల్యాబొరేటరీ అందుబాటులో లేదు. సో అదే సందర్భంలో రామన్ గారి నాన్నగారు చనిపోవడంతో వారు వారి బాధ్యతలను వేరొకరికి అప్పగించి దీర్ఘకాలికంగా సెలవు పెట్టేసి రావడం అనేటువంటిది జరుగుతుంది. సో ఆనాటి నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి ఎక్కువ కాలం సెలవు పెట్టినప్పుడు మళ్ళీ రీపోస్టింగ్ ఇచ్చేటువంటి సందర్భంలో ఆ ప్లేస్ కాకుండా వేరే ప్లేసు మార్చడం. సో అలా బర్మాను వదిలి రీపోస్టింగ్లో ప్రస్తుత మహారాష్ట్రలో ఉండేటువంటి నాగ్పూర్కి బదిలీ కావడం జరుగుతుంది. సో అక్కడ ఆనాడు నాగ్పూర్లో ఒక 3 దాకా కాలేజీలు ఉంటే ఉద్యోగము, ఆ కాలేజీలోకి వెళ్ళి పరిశోధనలు జరుగుతుంది. సో మళ్ళీ తిరిగి రీపోస్టింగ్లో ప్రమోషన్లో భాగంగా మళ్ళీ కోల్కతాకు వెళ్ళడంతో రామన్ను అప్పుడు చాలా ఆనందపడతాడు, ఎందుకంటే మళ్ళీ నేను నా స్వస్థలానికి వచ్చాను అని చెప్పి నా పరిశోధనలను మరింత చక్కగా చేసుకోవచ్చు అని. అప్పటికే రామన్ ప్రతిభ గురించి కొన్ని పత్రికలు ప్రచురించడంతో ఆనాటి కలకత్తా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ అశుతోష్ ముఖర్జీ గారు ఏం చేస్తారంటే, నీవు మా కళాశాలలో వచ్చి ఆచార్యుడిగా చేరు అని ఆహ్వానం పలుకుతారు. సో అలా క్రమేపీ ఉద్యోగ జీవితాన్ని వదిలేసి ఆచార్య జీవితాన్ని ప్రారంభించడం అనేటువంటి జరుగుతుంది. సో ఆనాడు రామన్కి ప్రభుత్వ ఉద్యోగిగా వచ్చేటువంటి జీతం కంటే ఆచార్య జీవితం చాలా తక్కువ జీతం, ఆచార్యునిగా వచ్చేటువంటి జీతం. అయినా కూడా రామన్ ధనాన్ని చూడకుండా తను నమ్మినటువంటి శాస్త్రం కోసం ఆ ఉద్యోగాన్ని వదిలి ఆచార్యునిగా కళాశాలలో జీవితం అనేటువంటిది ప్రారంభించడం అనేటువంటిది జరుగుతుంది. ఇది స్థూలంగా రామన్ గారి యొక్క జీవిత చరిత్ర. నేషనల్ సైన్స్ డే ప్రత్యేక కార్యక్రమంలో ఒక చిన్న విరామం. చిరునవ్వుల సంతోషమే పండుగ సరదాల సంతోషం ఆనందమే మనసుకు నచ్చేలా నచ్చేది దొరకేలా పండుగ కోరిక వస్త్రాల వేడుక సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మన ఫేవరెట్ షాపింగ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో అద్భుతమైన వెడ్డింగ్ కలెక్షన్స్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, జీటీ రోడ్, నెల్లూరు. నేషనల్ సైన్స్ డే ప్రత్యేక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరి మనం ఈరోజు సైన్స్ డే, నేషనల్ సైన్స్ డే జరుపుకుంటుందంటే రామన్ ఎఫెక్ట్ సందర్భంగా 28 ఫిబ్రవరి జరుపుకుంటున్నాం. అసలు రామన్ ఎఫెక్ట్ అంటే ఏంటి? ఓకే, మంచి ప్రశ్న. సో రామన్ ఎఫెక్ట్ అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణగా చూద్దాం. కాంతి అనేటువంటిది ఏదైనా ఒక యానకం మీద పడినప్పుడు ఆ యానకంలోని అణువులు కాంతి కణాలని చెదరగొడతాయి. దీన్నే రామన్ ఎఫెక్ట్ అంటున్నాం. దీన్ని మరింత వివరంగా చూద్దాం. మామూలుగా స్వచ్ఛమైన నీటికి రంగు ఉండదు, రుచి కూడా ఉండదు. మనం రుచిని కాసేపు పక్కన పెట్టి రంగు గురించే తీసుకుందాం. రంగు అనేటువంటిది ఉండదు. సముద్రంలో నీరు మనం దగ్గరకు వెళ్ళి చూసినప్పుడు నీలం రంగులో కనిపిస్తుంది. ఎందుకు అనేటువంటిదే ఇక్కడ ప్రశ్న. సో అక్కడ ఏం జరుగుతుంది అంటే, సూర్యుని యొక్క కాంతి నీళ్ల మీద పడినప్పుడు ఆ కాంతి విడగొట్టబడుతుంది 7 రంగులుగా. సో అందులో ఉండేటువంటి మిగిలిన రంగులన్నీ కూడా
అందులో ఉండేటువంటి కణాలు అబ్జార్బ్ చేసుకుంటాయి. ఈ నీలి మరియు ఊదా ఈ రంగుల్ని బయటకు వెదజల్లడం జరుగుతుంది. సో ఆ రంగే మన కంటికి కనిపిస్తుంది. దీన్నే మనం ఏమంటున్నామంటే రామన్ ఎఫెక్ట్ అని చెప్పి అంటున్నాం. మరి ఈ సైన్స్ డే రోజు ఏ కార్యక్రమాలు నిర్వహిస్తారు? సో ఈ సైన్స్ డే రోజు ప్రభుత్వ పరంగా కానివ్వండి, స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి, లేదా ప్రయోగశాలలు కానివ్వండి, కళాశాలలు కానివ్వండి, డిగ్రీ కళాశాలలు, విశ్వవిద్యాలయ కళాశాలలు, పాఠశాల స్థాయిలో ప్రతి చోట కూడా సైన్స్కు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, వాళ్ళ వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి. సో మేబీ కొన్ని కాలేజీలు కానీ స్కూల్స్ కానివ్వండి, పాఠశాల స్థాయిలో తీసుకుంటే క్విజ్ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, లేదా వక్తృత్వ పోటీలు జరుగుతూ ఉంటాయి, లేదా డ్రాయింగ్ పోటీలు జరుగుతూ ఉంటాయి, లేదా చర్చా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, లేదా సైన్స్కు సంబంధించినటువంటి ఏవైనా చలనచిత్రాలు ఉండి వాళ్ళకైనా థియేటర్ సౌలభ్యం లాంటివి ఉంటే అవి వాటి గురించి చూస్తూ ఉంటుంది. ఇంతవరకు అసలు ప్రభుత్వ పరంగా తీసుకుంటే మనం సైన్స్ అనేటువంటి దాని ద్వారా ఏం సాధించాం, 0 నుంచి ప్రారంభిస్తే ఈనాటి వరకు ఏం సాధించాం, ఇంకా మనం సాధించాల్సింది ఎంత ఉంది, సో మనం ఎదుర్కోబోయే సవాళ్ళకి మనం ఎలాంటి పరిష్కారాలు చూపాలి, ఇలాంటి అన్ని కార్యక్రమాలు కూడా అన్ని ప్రాంతాల్లో దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంటాయి. మరి ఈ 28వ తేదీ ఫిబ్రవరి 28 రామన్ ఎఫెక్ట్ అన్నారు కదా, ఈ సైన్స్ మానవ జీవితానికి ఎలా ఉపయోగపడుతుంది? మంచి ప్రశ్న. అసలు సైన్స్ లేనిదే మానవ జీవితం అనేటువంటిది లేదు. మనం అంతా కూడా చిన్నప్పుడు సోషల్లో చదువుకొని ఉంటాం, మానవుని యొక్క జీవితం ఎక్కడో రాతి గుహల్లో ఉంటూ ఆనాడు మనకి ఇల్లు లేకుండా చెట్ల యొక్క బెరడులను కానీ చెట్ల యొక్క ఆకులను కానీ ఒంటికి కప్పుకొని పచ్చి మాంసాన్ని భుజిస్తూ ఉండేటువంటి మనం ఈరోజు ఎంత అభివృద్ధి చెందామంటే సైన్సే ప్రధానమైన కారణం. మానవుని యొక్క ఆవిష్కరణల్లో అతి గొప్పవిగా ఏవి భావించవచ్చు అంటే, మొదటగా నిప్పు, రెండోది చక్రం. ఈ రెండు ఎప్పుడైతే అందుబాటులోకి వచ్చినాయో అప్పటి నుంచి మానవుని యొక్క మేధోపరంగా ముందడుగు వేయడం అనేటువంటిది చాలా చాలా వేగంగా జరుగుతూ వచ్చింది. సో ఈరోజు మనం అనుభవించేటువంటి ప్రతి సౌకర్యం వెనక సైన్సే ఉంది. సైన్స్ లేనిదే జీవితం అనేటువంటిది లేదు. ఇలాంటివి మనం ఇంకో ఉదాహరణలుగా చెప్పాలంటే ఎన్నైనా కూడా ఉదాహరణలు చెప్పుకో సైన్స్ పరంగా. ఈరోజు మీరు నాతో మాట్లాడుతున్నారన్న లేదు, ఒక మనం ఈ కార్యక్రమాన్ని అనేక మంది ప్రజలకి తెలియజేస్తున్నామన్నా దీనికి సైన్సే కారణం. సో ఉదాహరణకు మనం ఈ రామన్ గారి గురించే మాట్లాడుకుంటున్నాం కాబట్టి, నాడు రామన్ గారికి నోబెల్ పురస్కారం వచ్చింది అని ప్రకటించింది 13వ తేదీని ప్రకటిస్తే వారికి తెలిసింది తరువాత రోజు 14వ తేదీ. అంటే అంత టైం పట్టింది. అంటే ఆ రోజు సదుపాయాలు, కమ్యూనికేషన్ సదుపాయాలు అంత అభివృద్ధిలో లేవు, అందుబాటులో లేవు. అలాంటిది ఈరోజు అక్కడ జస్ట్ అనౌన్స్ చేసినటువంటి మరుక్షణమే మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. నార్వేలో లైవ్లో చూస్తాం, లైవ్లో చూస్తున్నాం, ఆఫ్కోర్స్ లైవ్లో చూసి మనం తెలుసుకుంటాం. అంటే ఇట్లా కమ్యూనికేషన్ డెవలప్ కావడానికి కానీ దేనికైనా కూడా సైన్స్, సైన్స్ ప్రతి దాని వెనకాల సైన్స్. అంటే మీరు అన్నట్టు ఆది మానవులు ఈ ఏటి ఆకులు చుట్టుకుండేవాళ్ళు, ఈరోజు మనం చేసి వేస్తున్నామంటే ఇది సైన్స్. సైన్స్ అంటే మనిషి జీవితంలో ఈ సైన్స్ అనేది పూర్తిగా ముడిపడింది. మరి ఈ సంవత్సరం 2024 ఈ సైన్స్ డే యొక్క ఉద్దేశం ఏంటి? ప్రతి ఏడాది కూడా భారత ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక ప్రత్యేక ఇతివృత్తంతో ఈ సైన్స్ కార్యక్రమాల్ని నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ఒక ప్రత్యేకమైన ఇతివృత్తంతోనే ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సుస్థిర భవిష్యత్తు కోసం ప్రపంచ సైన్స్ అనేటువంటి థీమ్ కింద ఈనాటి ఈ సంవత్సరం కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అనుకోకుండా ఈ ఏడాది మన భారతదేశం G20 గ్రూప్కి అధ్యక్ష స్థానంలో ఉంది. సో ఈ సందర్భంగా ప్రపంచం అనేక రకాలైనటువంటి సవాళ్ళు ఎదుర్కొంటుంది. వాతావరణంలో మార్పు కావచ్చు, పర్యావరణ పరంగా క్షీణదశలో ఉన్నాం, జీవ వైవిధ్యం పరంగా చాలా సవాళ్ళు ఎదురవుతూ ఉన్నాయి. ఇలాంటి వాటన్నింటికి కూడా సమాధానాలు వెతికేటువంటి పనిలో ఈరోజు సైన్స్ సమాజం అనేటువంటిది ఉంది. ఆ సైన్స్ సమాజం వీటికన్నింటికి కూడా ఎలాంటి పరిష్కారాలు చూపబోతోంది అనేటువంటి ఆ ఇతివృత్తంతోనే ఈ ఏడాది ఈ సైన్స్ దినోత్సవం అనేటువంటి జరుగుతాము. మరి ఇప్పుడుండే సైన్స్ అంటే మనం పోల్చుకుంటే గతంలో ఎలా ఉండేది, ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది ఈ సైన్స్? సో సైన్స్ అడుగులు వేస్తూ ప్రారంభించినటువంటి సైన్స్ ఈరోజు పరుగులు తీస్తూ ఉంది. మనం ఇప్పుడే గమనిస్తూ ఉన్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి. రాబోయేటువంటి రోజుల్లో మానవులతో పనులు కూడా లేకుండా మానవ మీద అయితే ఏ విధంగా అయితే ఆలోచించగలదో, ఏ విధంగా పనిచేయగలదో అలాంటి టెక్నాలజీ అనేటువంటిది అభివృద్ధి
చెందబోతోంది, రాబోతోంది, చూడబోతున్నాం. ఇప్పటికే బాగా అభివృద్ధి చెందినటువంటి సమాజాల్లో డ్రైవర్లెస్ కార్స్ అందుబాటులోకి వచ్చున్నాయి. సో డ్రైవరే అవసరం లేకుండా కారుకి మనము ఆర్టిఫిషియల్ కృత్రిమ మేధ సహాయంతో నడుస్తూ ఉన్నాయి. అలాగే రోబోలతో, డాక్టర్లతో అవసరం లేకుండానే రోబోలు వైద్య చికిత్స చేసేటువంటి అందుబాటులో ఆపరేషన్స్ అన్నీ కూడా. సో ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి అధునాతనమైనటువంటి పరిజ్ఞానాలు అనేటువంటి మనకి అందుబాటులోకి రాబోతూ ఉన్నాయి. ఇంకా కూడా ఇంకా అడ్వాన్స్ స్థితిలోకి వెళ్ళబోతూ ఉన్నాం. మరి రామన్ గారి రామన్ ఎఫెక్టు అనే డేని మనం ఈరోజు సైన్స్ డేగా పరిగణిస్తున్నాము. ఈ రామన్ ఎఫెక్ట్ వల్ల మనకేంటి ఉపయోగం? ఓకే, ఇది చాలా మంచి ప్రశ్న. సో ఈ రామన్ ఎఫెక్ట్ ఏదైతే మనం కాంతి పరిక్షేపణం ఏదైతే చెప్పుకుంటూ ఉన్నామో, ఈ కాంతి పరిక్షేపణం వల్లనే ఈరోజు టెలికమ్యూనికేషన్, మనం ఆప్టిక్ ఫైబర్ ఏదైతే చెప్పుకుంటున్నామో, ఆ టెలికమ్యూనికేషన్ రంగంలో ఈ రామన్ ఎఫెక్ట్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. అలాగే మెడిసిన్ రంగంలో తీసుకుంటే నానో టెక్నాలజీ కావచ్చు, లేదా డిఎన్ఏ కావచ్చు, లేదా ప్రోటీన్ల యొక్క స్ట్రక్చర్ని అధ్యయనం చేయడానికి ఈ రామన్ ఎఫెక్ట్ అనేటువంటిది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఈ రంగాల్లో ఈ రామన్ ఎఫెక్ట్ మనకి ఉపయోగపడుతుంది. మరి మీరు సాధారణంగా సాధారణ భాషలో మన చుట్టుపక్కల ఉన్న సైన్స్ ఎలా ఉంది చెప్పగలరా? ఓకే, సాధారణమైన భాషలో చెప్పుకోవాలంటే మనం నిత్య జీవితం మన ఇంట్లో గురించే కూడా చూద్దాం. ఉదాహరణకి మనము ఉదయాన్నే నిద్ర లేచింది వెంటనే కాలకృత్యాలు తీర్చుకోవడం కోసం బాత్రూమ్కి వెళ్తాం. సో బాత్రూమ్కి వెళ్ళినప్పుడు టాయిలెట్లో యూ ఆకారంలో ఒక చిన్న గొట్టం కనిపిస్తుంది, అందులో నీళ్ళు ఎప్పుడూ నిల్వ ఉంటుంది. ఒకవేళ ఆ యూ ఆకారం గొట్టం అనేటువంటిది లేకుండా ఉంటే మేబీ మన ఇంట్లో మనం ఉండలేమేమో. ఎందుకు అంటే సెప్టిక్ ట్యాంక్లో నుంచి స్మెల్ బాత్రూమ్ ద్వారా లెట్రిన్ షీట్ ద్వారా మన ఇంట్లోకి వచ్చి ఉంటుంది. ఎప్పుడైతే యూ ఆకారంలో ఉండేటువంటి చాలా చిన్న ప్రయత్నం అది, ఆ చిన్న ఆవిష్కరణ అనేటువంటిది మన ఇంట్లో మనము లగ్జరీగా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా జీవించడానికి దోహదపడుతుంది. అలాగే మనం ప్రతిరోజు బ్రష్ చేసుకోవడం సందర్భంలో, ఏదో సందర్భంలో హ్యాండ్ వాష్ చేసుకునేటువంటి సందర్భంలో బేసిన్ వాడుతూ ఉంటాం, వాష్ బేసిన్. సో దాని కింద ట్యాప్ కింద ఒక చిన్న హోల్ ఉంటుంది, కింద జల్లెడ లాగా నీళ్లు పోవడానికి వెళ్ళేది కాకుండా దాని ట్యాప్ కింద ఉంటుంది. సో అది ఎందుకు ఉంటుంది అనుకుంటున్నాం? ఒకవేళ మనం ఏదైనా ట్యాప్ను వదిలేసి మర్చిపోతే, సో బేసిన్ నిండిపోయి నీళ్ళంతా కూడా ఓవర్ఫ్లో అయ్యి ఇల్లు మొత్తం కూడా వ్యాపించి, ఒకవేళ మనం ఏదైనా మనం ఇంట్లో అందరం కూడా ఈ టైల్స్ కానీ మార్బుల్స్ కానీ లేదంటే గ్రానైట్ ఏదో వేసినా నునుపు తలాలు ఉంటాయి, పొరపాటున నీళ్లపైన అడుగు వేస్తే ఘర్షణ లేకపోవడం వల్ల మనం జారిపడే ప్రమాదం ఉంది. సో చాలా చిన్న హోలు, దాని వెనకాల చాలా శాస్త్రీయత ఉంది. సో దాన్ని ఉండడం వల్ల ఒకవేళ మనం ఓవర్ఫ్లో కాకుండా వచ్చినటువంటి నీళ్లు దాని గుండా కింద డ్రైన్ పైప్లోకే వెళ్తాయి, కానీ ఇంకెక్కడికి కూడా మనకు ఏ విధమైనటువంటి ప్రమాదం అనేటువంటి జరగకుండా ఉంటుంది. సో అలాగే వంటింట్లో మనం ఉపయోగించేటువంటి గ్యాస్, మామూలుగా గ్యాస్ అనేటువంటి మనం వంట కోసం ఉపయోగించుకుంటాం, ఏ విధమైనటువంటి ప్రమాదం వాటిల్లదు. ఇన్కేస్ ఏదైనా పొరపాటున లీక్ అయితే మనకు తెలియదు, మనం ఏదైనా లైట్ కానీ ఏదైనా స్పార్క్ కానీ వెలిగితే మనకు మండి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. సో అలాంటి జరగకుండా ఉండడం కోసం వాళ్ళు ఏం చేస్తారు, ఒక చిన్న కెమికల్ దానికి గ్యాస్కి మెర్క్యాప్టైన్ అనేటువంటి ఒక చిన్న కెమికల్ కలుపుతారు. ఒకవేళ గ్యాస్ లీక్ అయిన వెంటనే మనకేమవుతుంది, మన ముక్కు గ్రహించి వాసన స్మెల్ వస్తుంది. సో ఇమీడియట్గా మనం ఏం చేస్తున్నాం, ఆ కిటికీలన్నీ ఓపెన్ చేయడం ద్వారా గ్యాస్ అంతా బయటకు వెళ్ళిపోతుంది. సో మనకి ఏ విధమైనటువంటి ప్రమాదం జరగదు. ఇలా చిన్న చిన్న ప్రతి అడుగులోనూ కూడా సైన్సే. ఇవన్నీ చెప్పారు, అసోషన్ చెప్పలేదు. మన చేతుల్లో ఉండే సెల్ ఫోన్, మంచి మాట, శరీరం భాగం అయిపోయింది. ఎస్, ఇప్పుడు సెల్ ఫోన్ అనేటువంటిది మీరు అన్నట్లుగానే మన శరీరంలో భాగం. సో నేను ఒక స్కూల్ టీచర్గా చెప్పాలంటే పిల్లలకి ఈరోజు విజ్ఞానం అనేటువంటిది వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఎస్, మీరు అన్నట్టుగా మొబైల్ ఫోన్. సో దాన్ని సరిగా వినియోగించుకుంటే ఆ మొబైల్ ఫోన్ ద్వారా మనం ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. అందుకనే ప్రభుత్వం వారైతే ఇటీవలి కాలంలో దాంట్లో రకరకాలైనటువంటి యాప్లు ఇన్స్టాల్ చేసి, సో పిల్లలు దానికి విడరేయడానికి సంబంధం ఉంది, దాని ద్వారా ఆ మొబైల్ ఫోన్తోనే విజ్ఞానం పెంచుకునే విధంగా దాంట్లో క్విజ్ కార్యక్రమాలు కావచ్చు. సో లేదా ఇంకా క్లాస్ రూమ్లో చెప్పేటువంటి కంటెంట్ కంటే కూడా ఇంకా అదనపు కంటెంట్ని జోడించి, సో పిల్లల్లో ఈ విజ్ఞానాన్ని పెంపొందించడం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడతాము. అలాంటి వాటిలో మీరు అన్నట్టుగా మొబైల్ ఫోన్ అనేటువంటిది మన శరీరంలో భాగం అయిపోయింది తప్ప అది ఒక సాధనం కాదు. ఇదేమైనా కూడా సైన్స్ లేకపోతే మనం లేవనేది ఫైనల్ మాట. సైన్స్ లేవు, సైన్సే జీవితం. సైన్స్ లేనిదే ఏమీ లేదు. సైన్స్ అనేటువంటిది సత్యం కోసం ఒక అన్వేషణ, సత్యం అయితే పూర్తి సత్యం కాదు.
సో ప్రతిరోజు కూడా మారుతూ ఉంటుంది, సైన్స్ కానీ హద్దులు కానీ. ఈరోజు ఇంతవరకే ఆయన బౌండరీ అనుకుంటే రేపు ఇంకొత్త ఆవిష్కరణ జరిగి దాని యొక్క బౌండరీలు ప్రతినిత్యం కూడా మారుతూ ఉంటాయి. అందుకే మనం అక్కడి నుంచి ఇంత దూరం ప్రయాణించాం. అందుకనే ఒక సందర్భంలో రామన్ గారు అంటారు, నా విజయానికి నేనే, నా ఓటమికి కూడా నేనే కారణం. నేను ఓడిపోకపోతే నేను ఎలా నేర్చుకోగలను? సో ఓటమి అనేటువంటిది మనం నేర్చుకునే దానికి ఇంకొక మార్గం. వెరీ గుడ్ సార్. మరి ఈరోజు ఈ నేషనల్ సైన్స్ డే సందర్భంగా సైన్స్ గురించి ఎన్నో విషయాలు మీతో నేను చర్చించడం, మీరు మాకు ఆ విషయాలన్నీ తెలియజేయడం చాలా సంతోషంగా ఉంది. మా యాక్ట్ ప్రేక్షకుల తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. నమస్కారం సార్. ఇది ఈనాటి నేషనల్ సైన్స్ డే ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంలో మరో ప్రత్యేక అంశంతో మీ ముందుంటారు. అంతవరకు సెలవు. నమస్కారం. మీ సింగశెట్టి మురళీమోహన్ రావు. ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాదృశ్యం. ఇది మన చేనేత చెరుకతో చేసే అద్భుత ఆవిష్కరణ. మాస్టర్ వీవర్స్ మరియు మగ్గం ధరలకే కంచిపట్టు చీరలు, ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్. మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి. నాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు.